జోరువానలోను కర్ణాటకలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు జయనగర్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి. ఐదేళ్లు తాను సర్వీస్ చేసే మళ్లీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు సిటీకి మౌలిక వసతులు కల్పించడంలో బీజేపీ విఫలమైందంటున్న జయనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి జయానగర్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాము. సో చాలా మంది ఈ జయానగర్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. సో కర్ణాటక ఎలక్షన్ లో తెలుగు వారు మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రామలింగారెడ్డి ఈజ్ అ వెల్ నోన్ పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో చూసుకున్నట్టయితే 7 టైమ్స్ అని గెలిచాడు. వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్ ఈమె కూడా. సో జయానగర్ కాన్స్టిట్యూన్స్ నుంచి సౌమ్యారెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది ఆమె క్యాంపెయిన్, ఎట్లా కొనసాగుతుందో చూద్దాం. సో గత 2-3 రోజులు చూసినట్లయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షంలో కూడా తను లెక్క చేయకుండా క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం. ఐ సీ నాట్ లాట్స్ ఆఫ్ ఐ మీన్ ఫాలోవర్స్ ఆఫ్ యూ ఇస్ దేర్ విత్ యూ. సో ఎలా జరుగుతోంది మీ కాన్స్టిట్యూన్స్లో, ఎలా ఎలాంటి ఇష్యూస్ మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్యాంపెయిను చాలా బాగా నడుస్తూ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు అంతా మా ఆడవాళ్ళు, పెద్దోళ్ళు, అంతా మా బ్రదర్సు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీరు 5 ఇయర్స్ నిజంగా మా కూతురులాగా పనిచేసినారు, మా అక్కలాగా, మా చెల్లిలాగా పనిచేసినారు అని వాళ్ళు కష్టకాలంలో కోవిడ్ టైంలో కూడా మీ మా జొత్తులో ఉండి బెడ్ ఉండొచ్చు, ఆక్సిజన్ను, రేషన్ కిట్టు అదంతా మీరు చేసి ఇక్కడ కూడా ఒక చాలా పెద్ద ఇది స్లమ్ ఉంది. ఆల్మోస్ట్ 8,000 పీపుల్ ఉన్నారు ఇక్కడ. 10 ఏండ్లు బీజేపీనే ఉండింది. కార్పొరేటర్ బీజేపీనే, ఎమ్మెల్యే బీజేపీనే, ఎంపీని బీజేపీనే. అయితే ఏమీ పని వాళ్ళు చేయలేదు. స్కూల్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ నేనే అడాప్ట్ చేసుకుని అది కంప్లీట్గా ప్రైవేట్ స్కూల్ లాగా నేను చేస్తున్నాను. తర్వాత హాస్పిటల్స్, నమ్మ క్లినిక్ అని ఒక్కొక్క వార్డులో కూడా ఒక క్లినిక్ షురు చేయాలి అని నేనే ఒక మా అసెంబ్లీలో ఒక సజెషన్ చేస్తుంది. మీ కాన్స్టిట్యూన్స్కి సంబంధించి కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. ఇటు స్లమ్ కనబడుతుంది, ఇటు చాలా హైయెస్ట్ క్వాలిటీ, తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండేటువంటిది. అంటే రెండూ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇటు వీళ్ళతో మమేకం కావాలి, అటు కమర్షియల్ వాళ్ళతో ఉండాలి. సో ఎట్లా చేసుకుంటున్నారు? ఇటు వీళ్ళతో చూస్తున్నాం మీరు నమ్మ స్కూల్స్ విషయంలో కానీ, వీళ్ళకి త్రాగ్నెడ్ కానీ, లైటింగ్స్, ఎవ్రీథింగ్. సో అటు కమర్షియల్ స్పేసెస్కి వచ్చేసరికి ఎట్లా చూస్తున్నారు? చాలా రిచ్ కాస్ట్లీ ఏరియా, లైక్ హైదరాబాద్లో అయితే మేము జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటాం. సో అలాంటి ఏరియా, సో ఎట్లా మేనేజ్ చేస్తారు? చాలామంది జయనగర్ అంటే ఓ చాలా డెవలప్డ్ ఏరియా అని అనుకుంటారు, బట్ అది నిజం కాదు. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 50% కూడా చాలా పువర్ పీపుల్ ఉన్నారు. 10 స్లమ్స్ కూడా ఉంది. సో దానివల్ల అందరికీ ఇది పువర్ పీపుల్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు, వెల్ ఆఫ్ రిచ్ పీపుల్ ఉండొచ్చు, అన్ని జాతి, అన్ని జనాలు కూడా ఇక్కడ ఉండారు. సో మేము అందరికీ ఎవ్రీ సింగిల్ ఏరియా, నేను 5 ఇయర్స్ నేను ఆనెస్ట్గా నేను పని చేసిండాను. ఫండ్స్ కట్ ఇంత జాస్తి చేయలే అంటే ఇంకా జాస్తి నేను మేము చేయొచ్చుగా ఉండే. మీరు అందరూ అన్ని జాగాలో మీరు అడగచ్చు, కాంగ్రెసే వాపస్ రావాలి అని జనాలే మాట్లాడుకుంటాడు. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇట్లాంటి స్లోగన్స్ విన్నప్పుడు? ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఇది నా సౌభాగ్యం సార్, ఎందుకంటే వీళ్ళు అందరి చోట్ల పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చు, వాళ్ళ చోట్ల పనిచేసే నాకు ఈ అవకాశం చెక్కింది కదా, నా సౌభాగ్యం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ మేడం. సో చూస్తున్నాం అంటే చాలా మంది క్యాంపెయిన్ అంటే ఒకవైపు వర్షాలు పడుతున్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా జయానగర్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి మరోసారి కాంగ్రెస్లో ఉంది గెలవడానికి సోమ్యారెడ్డి గారు కృషి చేస్తున్నారు. లింగారెడ్డి గారు డాక్టర్ అయినప్పుడు కూడా కంప్లీట్గా ఈమెకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఎందుకంటే నమ్మ స్కూల్స్ పేరుతో కొన్ని ఉచిత స్కూల్స్ కానీ లేకుంటే క్లినిక్స్కి సంబంధించి కానీ నడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల వారికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తను కృషి చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విడుదల శంకర్ నారాయణతో జయానగర్ నుంచి రాజ్కుమార్ ఫర్ సాక్షి టీవీ.